వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మూవీ పేరు చెప్తేనే ముందుగా గుర్తొచ్చేది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ ఆ ఒక్క డైలాగ్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ కమిడియన్ గా పృథ్వీ లైమ్ లైట్ లోకి వచ్చాడు ఇప్పుడు ఆ డైలాగే అతనికి పేరుగా మారిపోయింది థర్టీ ఇయర్స్ పృథ్వీ సినిమాలో ఉన్నాడని తెలిస్తే చాలు సినిమా హిట్ అనే స్థాయికి ఎదిగాడు పెద్ద దర్శకుల చేత అనిపించుకొని కమెడియన్ గా హీరో స్థాయికి ఎదిగాడు ఏ హీరో అయినా సరే పృథ్వీ డేట్స్ ఉన్నాయో లేదో కనుక్కోమని డైరెక్టర్స్కి చెప్తున్నారు అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని కామెడీ మీద తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగిపోతున్నాడు అలాంటి కమెడియన్ పృథ్వీ జబర్దస్త్ షో ఆర్టిస్టులపై సంచలన కామెంట్లు చేస్తున్నాడు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో మ్యారేజ్ ఫంక్షన్కి పృథ్వీ వెళ్లారట అక్కడ ఏంటి లేట్ అవుతుంది అని ఈవెంట్ మేనేజర్ని ప్రశ్నించగా ఆయన జబర్దస్త్ టీంలో రాగువా మరింకొంతమంది రావాలని ఆయనకి చెప్పారట అయితే పృథ్వీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశారట అంతలోనే రాఘవ కారులో లో దిగి తెగ బిల్డప్లు ఇస్తూ మేము ఎవరనుకుంటున్నాం ఇక్కడ జబర్దస్త్ టీమ్ కమీడియన్ రాఘవ ఏమనుకుంటున్నావు కార్ పంపలేదు అని గొడవ పడ్డారట అలాగే అర్ధరాత్రి పూట నాకు ఆమ్లెట్లు కావాలని తెగ గొడవ చేశారట అయితే ఫంక్షన్ అయిపోయాక రిటర్న్ లో పృథ్వీతో పాటు తన కార్ లో జబర్దస్త్ టీమ్ కూడా బయలుదేరిందట ఇలా ఉండగా మార్గం మధ్యలో కార్ ని అక్కడక్కడ ఆపుతూ బీర్లు తాగుతూ సిగరెట్లు తాగుతూ కనిపించే అమ్మాయిలకి సెల్ఫీలు దిగుతూ తెగ బిల్డప్లు ఇచ్చారట అయితే పృథ్వీ హైదరాబాద్ లో ఉన్న ఈవెంట్ మేనేజర్ కి ఫోన్ చేసి ఇంకొకసారి ఎప్పుడైనా శ్రీకాకుళంలో జరిగే ఫంక్షన్స్ కి జబర్దస్త్ టీం ని పిలిపించి శ్రీకాకుళం పరువు తీయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట వీళ్ళకి శ్యామ్ ప్రసాద్ గారి రూపంలో అదృష్టం కలిసొచ్చి ఆర్టిస్టులు అయ్యారు తప్ప వీళ్ళు కమెడియన్స్ అని ప్రశ్నించారు వీళ్ళని చూసాక జబర్దస్త్ టీం అంటేనే అసహ్యం పుట్టేలా తయారయ్యారని పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి పృథ్వీ చేసిన ఈ కామెంట్లపై జబర్దస్త్ టీం ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం పృథ్వీ చేసిన ఈ కామెంట్స్ లో నిజం ఉన్నట్టయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్